బెట్ న్యూస్. శ్రీరామనవమి వేడుకలలో ప్రాధాన్యం దక్కలేదని వైసీపీ నేతలు ఏకంగా రామాలయాలకే తాళాలు వేస్తున్నారు. నిన్న విజయనగరం, ఇవాళ గుంటూరులో ఇలాంటివి రెండు సంఘటనలు జరిగాయి. తమకు దక్కనిది వేరెవరికీ దక్కకూడదన్న తరహాలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పూజాధికారులు చేయనీయకుండా రామాలయాలకు తాళాలు వేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది స్థానికంగా వైసీపీ నేతల తీరు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలముడిలో రామాలయానికి బలవంతంగా తాళం వేయించారు. అలాగే విజయనగరం జిల్లాలో జామి మండలం అలమండలోనూ జరిగింది. ఈ రెండు చోట్ల కూడా వైసీపీ వాళ్లు తమ పంతాలు పట్టింపులకు దేవుడి గుళ్లను వేదికగా చేసుకుంటున్నారు. కేవలం అధికార పార్టీ వాళ్లమనే కారణంగా ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏకంగా గుడికే తాళం వేయించేంత స్థాయిలో రాజకీయాలు చేయడం పట్ల హిందూ సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. గుళ్లకు తాళాలు వేయించిన ఈ సంఘటనల్లో ముందుగా గుంటూరు జిల్లా వివరాలు చూద్దాం. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఇలాఖాలోనే వైసీపీ నేతల దాష్టికం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణ. వట్టిచెరుకూరు మండలం కోవెలముడిలో 50 ఏళ్లుగా సీతారామస్వామి గుడిలో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. అలాంటి గుడికి వైసీపీ నేతలు తాళం వేయించారని చెబుతున్నారు గ్రామస్తులు. రాముని కళ్యాణం తామే చేయాలంటూ కొంతమంది అధికార పార్టీ నేతలు పోలీసుల ద్వారా చెప్పించారంటూ స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఏటా అలాగే పందిరి కోసమని గుంజలు పాతగా పోలీసులు వచ్చి పందిరి కోసం పాతిన కర్రలను పీకేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడికి తాళాలు వేసి స్టేషన్లో అప్పజెప్పాలని అర్చకుడికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారంటున్నారు. స్వామివారికి నిత్య నైవేద్యం సమర్పించాలని అర్చకులు చెప్పినా సరే అలాంటివేమీ లేవు, ముందు గుడికి తాళం వేసి ఇవ్వాలంటూ పోలీసులు చెప్పారంటున్నారు. వైసీపీ నేతల అహంకార ధోరణి కారణంగానే ఇలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మన కొబ్బరిగా కూర్చొని బాజీ మంజునాథాన్ని కొందరు కూడా తీసుకోవాలి. సంవత్సరం దుండగుల వల్ల ఈ కార్యక్రమాన్ని ఆపి ఇది వరకు ఎప్పుడూ లేదు. ఈ గ్రామంలో రెండు వర్గాలు అంతా ఒకటే ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఒక అతను అతని స్వార్థం కోసం రెండు వర్గాలు ఏర్పాటు చేసి దీన్ని మేము పోయాలి, తరమరాలు మేము పోయాలని వీళ్ళు వివాదాలు పడుతున్నారు. ఇక్కడ తోట బాగిత్తి గారి కుటుంబం, తోట అమ్మారావు గారు వాళ్ళు చెప్పి మనందరం కలిసి పోసుకుందామని మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఏర్పాటు చేసి చేసేవాళ్ళు. ఆ విధంగా కళ్యాణాలు జరిగిపోతుండేవి. దీన్ని ఇవాళ ఆపి ఈ రోజున దేవాలయానికి రాజకీయ పరంగా దేవాలయం ధూపదీప నైవేద్యాలు ఆపి దేవుణ్ణి భంగపరచడం ఇది చాలా అనర్థకం. లోకానికే ఇది చేటుకరమైన పని చేస్తున్నారు. దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు లేకుండా ఆపడం ఇది చాలా అనర్థకం. దీన్ని ప్రభుత్వం వారు గమనించి ఈ దేవాలయానికి న్యాయం చేకూరవలసిందిగా మేము నమస్కరించి చెప్తున్నాం. గోవింద గోవింద. గత 50 సంవత్సరాల నుంచి ఈ గుడిలో పూజారిగా చేస్తున్నాను. నిన్న నవి సందర్భంగా మా గ్రామంలో ఉన్న పెద్దలు ఇక్కడ పందిరికని బొంగు పాతారు. ఈ బొంగు పాతారని చెప్పి వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ గారు వచ్చి బొంగు ఎవరు పాతారని చెప్పి ఉన్న అడిగారంటండి. అడిగితే మేమే పీకాం, మేమే పాతామని చెప్పి చెప్పేవన్నారు. కానీ బొంగు పీకుతారా లేదని చెప్పి వాళ్ళని అడిగాడు. మీరు వైరంగా తిరణాలు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, వైరం లేకుండా ఉమ్మడిగా చేసుకుంటే మాకు సమ్మతమే అన్నారు. కానీ ఈ బొంగు పీకినందుకు బొంగు పీకుతారా లేదని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే బొంగు ఎవరు పీకలేదు. కానిస్టేబుల్ గారు పురమాయించుకొని ఆయన ఆ పని చేశారు.
తక్షణమే గుడికి తాళాలేసి మాకు ఒకటి చిరుకూరు మండలంలో స్టేషన్లో అప్పు చెప్పమన్నారు. నేను ఆ గుడికి తాళాలు ఎత్తి ఎట్లండి అడిగాను. అడిగితే ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి ఈత వరకు కూడా తాళాలు వేశాడు, అటువంటి ఆ మహానుభావుడికి ఆ రోజు ఆగిపోయాడు, మంద లెక్క అని అన్నాడు. అందుకని చెప్పి నేను తాళాలు వేసి బొట్టి చెరుకూరు స్టేషన్లో అప్పు చెప్పి వచ్చి ఉన్నాను. విజయనగరం జిల్లాలోను రాములవారి గుడికి తాళం వేశారు. జామి మండలం అలమండలం నవమి వేడుకలు ఘనంగా చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. కళ్యాణ క్రతువులో పాల్గొనే దంపతుల పేర్లు కూడా ఖరారు చేశారు. అయితే తన కుటుంబ సభ్యులు కూడా కళ్యాణంలో కూర్చుంటారని స్థానిక వైసీపీ నేత ఉప సర్పంచ్ వాదనకు దిగాడు. అప్పటికే పేర్లు ఖరారయ్యారని గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు చెప్పినప్పటికీ ఆ వైసీపీ నేత వినిపించుకోలేదు. చివరికి రామాలయానికి తాళం వేశాడు. అక్కడున్న ఆడవాళ్లు నిరసన తెలపడంతో తాళం తిరిగిచ్చాడు. విజయనగరం జిల్లాలోను రాములవారి గుడికి తాళం వేశారు. జామి మండలం అలవండలం నవమి వేడుకలు ఘనంగా చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. కళ్యాణ క్రతువులో పాల్గొనే దంపతుల పేర్లు కూడా ఖరారు చేశారు. అయితే తన కుటుంబ సభ్యులు కూడా కళ్యాణంలో కూర్చుంటారని స్థానిక వైసీపీ నేత ఉప సర్పంచ్ వాదనకు దిగాడు. అప్పటికే పేర్లు ఖరారయ్యారని గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు చెప్పినప్పటికీ ఆ వైసీపీ నేత వినిపించుకోలేదు. చివరికి రామాలయానికి తాళం వేశాడు. అక్కడున్న ఆడవాళ్లు నిరసన తెలపడంతో తాళం తిరిగిచ్చాడు.